ఆయిల్ అనమాట. ఒకటి వచ్చేసి మనం రైస్ ప్రిపేర్ చేయొచ్చాను, మనకి స్మెల్ పోయింది కంప్లీట్. ఇలా అనేస్తే మనకు వస్తుంది హాట్ వాటర్లోంచి ఇలా తీసు. తర్వాత ఇక్కడ రైస్. సో మరి తిని పెడతా, అర్థమైందా? వంటలు ఉపయోగించడం ఇబ్బంది ఏంటి అంటే, ఇదిగో ఇలా కర్రీ చేసుకునే ఎవరు నీకు వచ్చింది నాకు ఇవాళ ఎవరు చిద్దో ఆ నేమ్ అన్నది గివ్అవే అనౌన్స్మెంట్ కింద షార్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నాన్ వెజ్ థాలీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లో వచ్చేసి నేను ఒక 3 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ముందుగా వచ్చేసి ఇక్కడ సలాడ్కి కావాల్సినవి మెయిన్, మనకి ఎక్కడికైనా వెళ్తే సలాడ్ ఇస్తాను నాన్ వెజ్ అయినా వెజ్ అయినా సరే. సో ఆ సలాడు అండ్ తర్వాత ఇక్కడ ఎగ్స్ తీసుకొని వచ్చాను అండ్ చికెన్ తెప్పించాను. సో వీటితో నేను రెసిపీ చేసి ఈరోజు కొంచెం స్పెషల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోని కంప్లీట్గా చూడండి, నేను గివ్అవే అనౌన్స్మెంట్ అయితే ఒకటి ఇవ్వబోతున్నాను. సో కంప్లీట్గా చూస్తే ఆ లక్కీ విన్నర్ మీరే కావచ్చు అనమాట, మిస్ చేసుకోవద్దు. ఓకేనా? నేను ఇవి ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నటువంటి కళాయిలు అనమాట. ఒకటి వచ్చేసి మనం రైస్ ప్రిపేర్ చేయొచ్చు, ఎగ్స్ సాంబారు చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ చాలా చాలా బాగున్నాయి. దీనికి మనకి పైన మూత కూడా వచ్చింది అనమాట. సో నేను చూపిస్తాను, ఇదిగోండి ఇలా. అండ్ తర్వాత వచ్చేసి ఇదొకటి అనమాట, నా ఫేవరెట్ ఐటమ్స్ అండి ఇవి. ఎందుకంటే మనకి అల్యూమినియం వాడకూడదు అని చెప్తూ ఉంటారు కదా, సో ఇవి తీసుకుంటే మనకి హెల్దీగా కూడా ఉంటాయి అన్న ఉద్దేశంతో నేను ఇవి అయితే ఒక్కొక్కటిగా నిదానంగా తీసుకుంటున్నాను. మీరు కూడా తీసుకోవాలి అండ్ మీకు ఆఫ్ కూడా రావాలి అంటే నా కూపన్ కోడ్ అన్నది యూజ్ చేయండి. నేను పైన అయితే మీకు కూపన్ కోడ్ ఇస్తాను అనమాట. సో 12% ఆఫ్ ఉంటుంది. ఆలస్యం చేయకుండా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. ఎగ్స్ ఉడికించుకుందామండి. ఒక 4 ఎగ్స్ అయితే నేను ఇక్కడ ఉడికించుకోవటానికి వేసుకుంటున్నాను అనమాట. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటే కనుక మనకి బెటర్గా ఉంటుంది. ఎగ్స్ అనేవి కంప్లీట్గా మునిగే లెక్క అయితేనే మనకి పైన కింద తిప్పకుండా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఉల్లిపాయ కాస్టు విపరీతంగా పెరిగిపోయిందండి. ఇప్పుడు మా దగ్గర అయితే కనుక 65 రూపీస్ కేజీ ఉల్లిపాయల కాస్టు. మీ దగ్గర అంతా కామెంట్ చేసేయండి. అసలు ఒక్కటే ఏంటండి బాబు, అన్ని రేట్లు ఫుల్గా పెరిగిపోయినాయి అన్నమాట. ఒక కూరగాయ పెరిగింది, ఒకటి పెరగలేదని లేదు, మస్తు రేట్లు అయితే పెరిగిపోయినాయి. నేను చెక్క తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు, కానీ ఏంటంటే తడిస్తే క్వాలిటీ ఉండట్లేదండి. అమెజాన్లో అట్లా తీసుకుంటే ఏమైనా క్వాలిటీ ఉంటాయో, బయట తీసుకుంటే రేట్లు ఉంటున్నాయి కానీ క్వాలిటీ ఉండట్లేదు. మరి అదేంటో తెలియట్లేదు. అందుకనే నేను ప్లేట్సే యూజ్ చేయాల్సి వస్తుంది. అసలు నాకు చెయ్యాలని ఏం లేదు, కానీ చెక్క ఏంటంటే నేను తీసుకున్నాయి మునుపు ఒక 200 పెట్టి ఒకటి తీసుకున్నాను, అదేమో మొత్తం కూడా తడిస్తే చాలు ఇంకేం లేదు, లావుగా అయిపోయి ఉబ్బిపోయి ఇదైపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను 2 రెసిపీస్కి 2 ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఉల్లిపాయ కట్ చేసుకున్న సేమ్ చాక్తో మళ్ళీ నేను సలాడ్ కట్ చేసుకుంటే ఆ ఉల్లిపాయ స్మెల్ ఉండిద్దని వేరే చాక్ కూడా ఒకటి అయితే తెచ్చుకున్నా. ఇప్పుడు బయట కడుక్కొస్తావా దీన్ని? మట్టి అయితే పోయింది కానీ ఏమో. కరెంట్ ఈ మధ్య బాగా తెస్తుండవు. మొన్నటిదాకా వచ్చిన క్యారెట్లు అయితే మట్టితోనే ఉన్నాయి కానీ బాగా వచ్చినాయి నీట్గా. వాళ్ళే కడిగేస్తారా ఏంటి కొమ్మ తీసి, లేకపోతే ఇంకేమైనా వేరే చోట నుంచి ఇంపోర్ట్ చేసేదో? మరి మట్టే మొత్తం ఏర్లు అయ్యే వచ్చినాయి మొన్నటిదాకా, ఇప్పుడు కొద్ది బాగా వస్తుంది. కేరా ఒక్కొక్కటి 20 రూపాయలు, అందుకని నేను దాంట్లో ఆఫే తీస్తాను. నాకు కేరా విషయంలో కొన్ని టిప్స్ చెప్పారు మన సబ్స్క్రైబర్స్ అనమాట. చేదు వచ్చింది ఒక రోజు అని చెప్తే వాళ్ళు ఈ టిప్ నాతో షేర్ చేసుకున్నారు. ఫస్ట్ ఇక్కడ కట్ చేసి కొంచెం ఈ పార్ట్తో ఇలా రుద్దుతే అంట చేతి తగ్గిద్ది అంట. మరి ఇది నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పిన కాడ నుంచి నేను యూజ్ చేస్తున్నా ఈ టిప్ అయితే. అప్పటి నుంచి నాకు చేదు అయితే తగలేదు ఎప్పుడు ఇలా.
నొరకు కూడా వచ్చేసింది. నేను ఇప్పుడు దీన్ని హాఫ్ కేక్ యాడ్ చేసుకుంటా. మళ్ళీ రేపు యూజ్ చేసేటప్పుడు ఈ పక్క తీసేసి రుద్దట. షాప్లోకి ఎవరు వచ్చినట్టుంది. ఈ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, పక్క పెట్టేసుకుందాం. పైన మూతకి హోల్స్ రావటం వల్ల మనకి బయటికి పొంగకుండా వాటర్ని ఆవిరి ఎక్కువ ఉన్నప్పుడు బయటికి పంపించింది, అందుకనే చూడండి ఎక్కడ పొంగలేదు మీకు. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. చూసారా ఎంత లోతుగా ఉందో. మనం ఫ్రై ఐటమ్స్ కానీ దీంట్లో ఆ రైస్ వండుకోవచ్చు, బిర్యానీలు ఏవైనా చేసుకోవచ్చు అన్నమాట. నేను ఆయిల్ కొంచెం తక్కువే వాడతాను, ఎందుకంటే నాకు అది అలవాటు అయిపోయింది. మళ్ళీ మీరు ఆయిల్ నాన్ వెజ్ ఐటమ్స్లో ఎక్కువ వాడాలి, కొంతమంది అసలు ఆయిల్ యూజ్ చేయకుండా కూడా రెసిపీస్ అన్నవి చేసుకుంటారు. మనకి చికెన్లో ఎలాగో కొవ్వు శాతం ఉంటుంది కాబట్టి అది ఆయిల్ కింద కన్వర్ట్ అయ్యింది హీట్ అయిన తర్వాత. సో అందుకనో ఏమో నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయను. చేసేటోళ్ళు కూడా ఉన్నారు, మా అమ్మ ఆయిల్ ఎక్కువే వేసింది, మా అత్తయ్య కొంచెం పర్లేదు అలా అన్నమాట. ఇవాళ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసే ఉంటాను అని తెలిసి కొద్దిగా మీ ప్రభావం అప్పుడప్పుడు నాకు పడుతుంది అబ్బా. ఇంకొక విషయం ఏంటంటే ఆయిల్ని హీట్ అయిందని మళ్ళీ యూజ్ చేయకూడదు అంటారుగా, మరి దాన్ని ఏం చేయాలి నాకు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను అల్లం ఎక్కువ వేసుకొని ఎల్లిపాయ తక్కువ క్వాంటిటీలో వేసుకుంటాను. కొంచెం కలర్ వచ్చేంత వరకు, ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఉప్పు వచ్చేసి మనం ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మనకి స్మెల్ పోయింది కంప్లీట్గా అనిపించింది, ఒక పావు స్పూన్ వచ్చి పసుపు వేసుకుంటున్నాను. దీన్ని చక్కగా కలియబెట్టుకోవాలన్నమాట. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర, అంటే కాడలు ఉంటాయి కదా అవి వేసేసుకొని, తర్వాత టమాటాలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకోవాలి. అంతా కూడా కలిపేసి మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేయాలి. ఈ లిడ్ కూడా చూడండి ఇలా అయితే వచ్చాయన్నమాట. ఆ 5 మినిట్స్లో నేను ఎగ్స్ని అయితే కొంచెం చల్ల వాటర్లో వేసి తీసుకోవాలనుకుంటున్నాను. చేత్తో పట్టుకోవటం ఇబ్బంది కాబట్టి నేను మనం పట్టుకోవటానికి పాత్రలు యూజ్ చేసే కట్టర్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇది ఒక టిప్ లాగా మీకు హెల్ప్ అవుతుంది. చూడండి ఇలా అనేస్తే మనకు వస్తుంది హాట్ వాటర్లోంచి ఇలా తీసుకోవచ్చు, బంగాళదుంప కానీ ఏదైనా సరే. ఇద్దరు మనుషుల కోసం నేను ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే నాకు సరిపోతుంది. దీంట్లో రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. 1 గ్లాస్కి మనం 2 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను కాసేపు నానిద్ది. అంతలోకే ఈ టమాటాలు ఇవి మగ్గిపోయాయి, మధ్య మధ్యలో మనం ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మగ్గిపోయాక నేను దీంట్లోకి కడిగి పెట్టుకున్నటువంటి 1/2 కేజీ చికెన్ అయితే వేసుకుంటున్నాను. ఇది గ్రేవీ కర్రీ అన్నమాట. సో నేను ఇంకొంచెం ఏమో ఫ్రై కోసం పక్కన పెట్టేసుకున్నాను. దీని అంతటినీ కూడా చక్కగా అడుగు నుంచి మొత్తం మసాలాలు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఓకే కారము 1 స్పూన్ వరకు నేను వేసుకుంటున్నాను. ఇది చాలా ఘాటు ఉంటుంది, కలర్ కూడా చూసారు కదా. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఏం పోయట్లేదు. నేను ఏంటంటే స్మెల్ కొంచెం రాకుండా ఉండటానికి పచ్చివాసన అన్నది అలా కుక్ చేస్తాను 5 నిమిషాలు. ఈ హోల్స్ ఉండటం వల్ల మనకి ఏంటంటే బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట బ్యాడ్ స్మెల్ అన్నది. సో దానివల్ల ఏంటంటే మనకు ప్రాబ్లం లేదు మూత పెట్టిన. స్టవ్ మీద ఇప్పుడు మనం రైస్ పెట్టుకుందాం. నేను ఒక చుక్క కూడా నీళ్లు పోయలేదు. చికెన్లో మనకు ఆల్రెడీ వాటర్ ఉంటుంది, సో అదే సరిపోయింది. ఇక్కడ చూడండి
తర్వాత ఇక్కడ రైస్. ఇది పెద్ద బాయిలర్ అన్నమాట. మనకి వాటర్ ఫామ్ అయ్యాయి కదా, అవన్నీ కూడా కంప్లీట్గా కుక్ అయితే ఇది కుక్ అయింది, లేకపోతే ఇది ఒక నాట్ కోట్ టైప్ అంటారు. చిన్న బాయిలర్ అయితే కొంచెం కరెక్ట్గా ఉండదు, ఆడపిల్లలు తిన్నా అంటున్నారని నేను ఎక్కువ శాతం పెద్ద బాయిలరే తెప్పిస్తున్నాను. మనకైనా పిల్లలకైనా హెల్దీగా ఉంటుందిలే. నాటుకోడి అంటే మళ్ళీ 400 దాకా అవుతుంది కేజీ అయితే. 450-500 కూడా ఉంది మా సైడు. మన చికెన్ గ్రేవీలో వచ్చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. అడగంటకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం, గ్రేవీ కదా ముక్క కూడా కొద్ది ఉడకాలి కాబట్టి. పెద్ద బాయిలర్ అని చెప్పాను కదా, మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు చాలా వరకు దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా, ధనియా పౌడర్, జీర పౌడర్ వేసుకుందాం. ముక్కుడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇదైతే ఉడికిపోయింది చూస్తున్నారు కదా. గరం మసాలా, ధనియా పౌడర్, వేయించుకున్న ధనియా పౌడర్ అయితే బాగుంటుంది. అంటే ధనియాలు వేయించుకొని జీలకర్ర వేయించుకొని విడివిడిగా పౌడర్ చేసుకున్నాను అది. ఇది మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఫ్రై అయితే చేయబోతున్నాను. ఇది రెసిపీ వచ్చేసి పిచ్చెక్కిస్తా బాబీ, మీకు ఐడియా ఉన్నారు కదండి, తన దాంట్లో చూశానన్నమాట. సో అది అయితే నేను ట్రై చేస్తున్నాను. ఇప్పటి వరకు విస్మై ఫుడ్ తప్ప నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఈసారి ముందుగా నేను ఒక 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 300 గ్రాముల చికెన్, 300 నుంచి 400 ఉంటుంది. సో చికెన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ అన్నది ఫామ్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా మిక్స్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు కూరకు సరిపడే అంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మిక్స్ చేసుకున్నాను. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి మనకి ఎప్పుడైతే ఉల్లిపాయల్లోంచి ఆయిల్ ఫామ్ అవుతుందో, అంటే ఉల్లిపాయల్లో కూడా కొంచెం ఆయిల్ ఉంటుందండి, సో అది ఫామ్ అవుతుందో అండ్ తర్వాత వచ్చి మనకు ఉల్లిపాయలు ఏగినట్టు కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట, అప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, కారం కూడా 1 స్పూన్, మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇండస్ వ్యాలీ నుంచే తీసుకున్నానండి. నాకు అప్పుడు ఈ ఒక గంట ఏదైతే ఉందో వుడెన్ గంట ఫ్రీగా కూడా వచ్చింది. మనం ఫ్రైని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకుంటే మనకి అది జ్యూసీ జ్యూసీగా అవుతుంది. అండ్ ఇది కూడా మనకి పెద్ద బాయిలేరే, ఒకసారి కుక్ అయిందా లేదు చూసుకుంటే ఇదిగోండి సపరేట్ అయిపోయినాయి చూసారా పీసెస్. ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. జీరా పౌడర్ మనకి అరుగుదలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ధనియా పౌడర్ తర్వాత గరం మసాలా కొంచెం. ఇప్పుడు 2 చీల్చుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా, మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. సో ఈరోజు మా లంచ్ అయితే అదన్నమాట.
మనం వంటలు వండుకోవటం ఎంత ఇదో దాన్ని క్లీన్ చేసుకోవటం కూడా అంత నరకం నాకు అనిపించింది. అబ్బా వండిన తర్వాత ఎవరైనా వచ్చి ఈ గిన్నెలు ఇది అంతా క్లీన్ చేస్తే భలే ఉండిద్ది కదా. మీరు అంటూ ఉంటారు అబ్బా మా అన్నయ్య దొరకటం మీ అదృష్టం అని. నిజం చెప్తున్నా వంటల విషయంలో ఒక్క దాంట్లో కూడా చెయ్యడు. కట్ చేస్తే కూరగాయలు కట్ చేసి దానికి ఆ రోజంతా నువ్వు ఏం చేసినావు అని అంటుంటాడు. సో కూరగాయలకే ఆ రేంజ్లో ఫీల్ అవుతారు కొంతమంది హస్బెండ్స్. కూర్చోబెట్టి వండి పెడుతుంటారు. సో మరి తిని పెడతా అర్థమైందా? నువ్వు ఇంకా ఏం మాట్లాడలేదు ఏంటి అనుకుంటాను అది సంగతి అన్నమాట. సో బాగానే చేస్తుంది ఒకసారి బాగా లాభాన్ని మేము తింటున్నాం దాన్ని సంతోషించలేదు వాళ్ళు అంటున్నారు మమ్మల్ని. సర్లే కానీ ఈ రోజు టేస్ట్ చేసి చెప్పు బాగున్నాయా బాగాలేదా అనేసి. రోజు హడావిడిలో ఉండే వంటల గురించి మాట్లాడుకోవద్దు మనం. సలాడ్ తినడం వల్ల యూజెస్ ఏంటో నాకు తెలియదు కానీ కొంచెం నేను డైట్ స్టార్ట్ చేసినప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సలాడ్ని యూజ్ చేసుకోవటం అయితే అలవాటు చేసుకున్నాను. ఎందుకు అంటే కనుక మెయిన్గా మనకి కావాల్సిన అన్ని ప్రోటీన్స్, ఫైబరు, కార్బ్స్ అవన్నీ కూడా వీటిల్లోనే ఉంటాయి. రైస్ అండ్ కొంచెం కూర ఎక్కువ ఇలా అన్నమాట. వాటిని కంప్లీట్గా బ్యాలెన్స్ చేయాలి అంటే అన్నిసార్లు కుదరట్లేదు. బట్ ఇలా స్పెషల్గా ఏదైనా కుక్ చేసినప్పుడు మాత్రం అలా నేను బ్యాలెన్స్ చేయడానికే ట్రై చేస్తున్నాను. ఏంటి అవి తర్వాత జాలీగా అయినా తినేయచ్చు. అది మన ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్సే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి ఉడెన్ గంటలు ఉపయోగించటం ఇబ్బంది ఏంటి అంటే ఇదిగో ఇలా కర్రీ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అన్నమాట. అదేమో ఒక్కొక్క పీసే వస్తుండిద్ది. తర్వాత వచ్చేసి చికెన్ ఫ్రై కూడా ఏది అన్నీ తినొచ్చు. డైట్ చేస్తున్నానని నేను నీకు ఇప్పుడు చెప్పను. నువ్వు వాయిస్ ఎలా ఇస్తున్నావు మళ్ళీ వాళ్ళు నన్ను తిట్టుకోవటానికే. సో ఇదన్నమాట రైస్ మనం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎప్పుడైనా ఆయిల్ క్వాంటిటీ అంటే పర్వాలేదు. నేను డైట్ చేస్తున్నానని మా ఆయన అంటున్నారు కానీ నేను డైట్ ఏం చేయట్లేదు. నేను మెయింటెనెన్స్లోనే ఉన్నాను అంతే. ఇదిగోండి ఈ రోజు నా మెను ప్లేట్. అవునా మీ వాయిస్ రాదు తెలుసా? మైక్ లేదు కదా మీ దగ్గర. నా దగ్గర మైక్ ఉంది. క్వాలిటీ బాగుందా వాయిస్ చెప్పండి మీరు. తిను ఇదేంటో తెలుసా? ఒక ముక్కనే డ్రింక్ ఇచ్చానా? డ్రింక్ అదైతే కావాలి. ఇదైతే వద్దా? నిమ్మకాయ పడింది. ఇదిగో డ్రింక్ తెచ్చి పెట్టుకున్నాడు కూడా తెలుసా? నిజంగా అనుకుంటావు కదా. నిన్న ఒకసారి ఫస్ట్ ఇవ్వలేమంటా అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో తినొచ్చు. వెళ్ళేప్పుడు నీకు వచ్చింది నాకు ఇవ్వాలి ఎవరు. లెవర్ ఏమంటే లవర్ అంటే నేను లవర్నే. వైఫ్ అయినా లవర్ అయినా నేనే బా. ఐ లవ్ మై పాపా. అది ఇప్పుడు తెలిసినా నేను చెప్పలా. ఫంక్షన్ పోయింది.
ఇందులో కలుపుకోవాలి. తర్వాత ఈ ఎగ్ తీసి ఇలా పెట్టాలి. ఈ ముత్తం తీసి ముక్క పెట్టాలి. ఎవరి నోట్లో? నా నోట్లో. అసలు ఇట్ట ప్రేమకు తినిపించుకోవాలి ఒక్కళ్ళకొక్కళ్ళు. ఎందుకని ఒంగు లేకపోతున్నా పడతలేదంట. ఈ వీడియో నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత గీవేబే గురించి చెప్తాను అన్నాను కదా, ఈ ఛానల్ ఫుల్ వీడియో ఈ ఛానల్ ఈ వీడియో ఫుల్ గా చూసిన వాళ్ళు, ఎవరైనా కొత్తగా చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేసి, అండ్ పాత వాళ్ళైనా మన వ్యూవర్స్ కావచ్చు సబ్స్క్రైబర్స్ కావచ్చు ఎవరైనా సరే మీ యొక్క నేమ్ని కింద మెన్షన్ చేయండి. సో చేయటం ద్వారా నేను మీకు ఎవరైతే విన్ అవుతారు ఏంటి అన్నది నేను చెప్తాను. అంటే మీ నేమ్ మెన్షన్ చేసిన తర్వాత నేను అన్ని నేమ్స్ రాసి చీటీ తీస్తాను. ఎన్ని కామెంట్లు వస్తాయో కింద అన్ని కామెంట్లు కూడా చీటీ తీసినప్పుడు ఎవరి నేమ్ వచ్చిందో ఆ నేమ్ అన్నది గివ్అవే అనౌన్స్మెంట్ కింద షార్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను. ఆ షార్ట్ వీడియోలో ఆ నేమ్స్ చెప్తాను మీకు. మన 9652275399 అనే నెంబర్ ఐడియా ఉంది కదా, సో మన యొక్క కలెక్షన్ యొక్క వాట్సాప్ నెంబర్, ఆ నెంబర్కి అడ్రస్ పెట్టమంటాను. సో మీరు మెసేజ్ చేసి మీ నేమ్ ఏంటన్నది మెన్షన్ చేస్తే, సో అడ్రస్ పెట్టిన తర్వాత నేను శారీస్ పంపిస్తాను. గివ్అవే 3 మెంబర్స్కి ఇస్తాను అనమాట. సో శారీస్ పంపిస్తాను. ఇలా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు షార్ట్ వీడియోస్ అప్పుడు మీకు అలా సర్ప్రైజ్లు వస్తూ ఉంటాయి. అందుకని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ వాచ్ చేయండి. ఓకేనా? షార్ట్లు కావచ్చు లాంగ్లు కావచ్చు. బాయ్ బాయ్. శారీలు వస్తే ఏం చేస్తావు అంటే మగవాళ్ళు కూడా అనే అనుకోకండి, అన్నయ్య అక్కలు చెల్లెళ్ళు అమ్మలకైనా ఇచ్చుకోవచ్చు కదా. సో అట్లా నువ్వు ఇచ్చే వాళ్ళని ఏం తప్ప, మీ అమ్మ తప్ప ఎవరున్నారు? ఎవరున్నారు? సరేలే, ఈ గొడవలు ఉండే కావనుగా గానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమైంది? అందుకనే కదా మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తాను అని చెప్తున్నాను నేను. అందుకనే మీరు ఈ వీడియోలో ఉండకపోయినా నెక్స్ట్ తర్వాత వాటిలో మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలా బాయ్ బాయ్.